జనసేన అధికార కార్యదర్శి వేణుగారు నమస్తే అండి. చెప్పండి వేణుగారు. ఇప్పుడు ఏదైతే మనం ఈ రోజు చూసామో, అంటే లోక్సభ లోపల అలానే బయట ఏదైతే ఘటన జరిగిందో, ఈ ఘటనకు సంబంధించి అసలు మీరు ఏమనుకుంటున్నారంటే, మొత్తం మీద మన వ్యవస్థ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంది, అంటే ఎలాంటి లోపాలు ఉన్నాయి అనేది ఈ రోజు ఏదైతే ఘటన జరిగిందో అది చూపిస్తుంది. దీనికి సంబంధించి అసలు మీరు ఏమంటారు? ముందుగా మీకు, అదేవిధంగా సివిఆర్ న్యూస్ యాజమాన్యానికి, అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలమ్మా. ఎందుకంటే ఇవాళ జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన చాలా బాధ కలిగించేటువంటి విషయం. మరి ఈ దొండగల చర్యను మా జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఎందుకంటే ఇవాళ భారతదేశం 130 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించేటువంటి పార్లమెంటు సభ్యులు మరి ఒకసారి సమావేశమై మరి దేశానికి కావాల్సినటువంటి నిర్దేశాన్ని చేయాల్సినటువంటి ఒక సభలో ఇలాంటి అలజడి జరగటం అనేది చాలా బాధకరమైన విషయం. ఎందుకంటే పెద్దలు చెబుతున్నారు కానీ అక్కడ ఒక మనం ఒక పాత భవనం నుంచి కొత్త భవనంలోకి చాలా భద్రత చాలా గట్టిగానే, భవనాలు మాత్రం 3 అంచెల పథకం ఉన్నా కానీ ఏందన్నా కానీ చాలా భవనాలు అనేది చాలా పటిష్టంగానే ఉన్నాయి. కానీ అక్కడ డొల్లా కనపడుతుంది ఏంటంటే దీని ఈ ఈ చర్యకు ప్రధానమైనటువంటి కారణం సెక్యూరిటీ మాత్రమే. ఎందుకు సెక్యూరిటీ అని అంటున్నామంటే వాళ్ళ భవనాలు ఎంత ప్రతిష్టంగా ఉన్నా కూడా సెక్యూరిటీ అనేది కరెక్ట్ అయినటువంటి లేకపోతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అనేటువంటి విషయం మనం గతంలో సేమ్ ఇదే డిసెంబర్ 13, 2001లో మరి అది మరవక ముందే మరి వాటి రోజున మళ్ళా ఈ సంఘటన జరగడం అనేది భయాన్ని కలిగించేది. ఎందుకంటున్నామంటే ఇవాళ అత్యాధికమైనటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, ఇవాళ అంతరిక్షంలో చంద్రమండలానికి వెళ్తున్నాం, ఇవాళ అధునాతనమైనటువంటి యంత్రాలను కనుక్కుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక ఎయిర్పోర్ట్ లోనే మరి ఒక దొంగ బంగారాన్నో లేకపోతే గంజాయినో మత్తు పదార్థాలను పట్టుకోవడానికి ఉపయోగించేటువంటి పరికరాలను అక్కడ ఉపయోగిస్తున్నటువంటి ప్రస్తుత భారతదేశంలో ఇంత 130 సీట్లు ఉన్నటువంటి పార్లమెంటు భవనంలో కనీసం ఫుల్ స్కానింగ్ చేయటం అనేది కూడా చేయట్లేదు అని అంటే అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఎంతవరకు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ విజిటర్స్ లాంజ్ లో నుంచి వాళ్ళు ప్రత్యక్షంగా మన ఎంపీ గారు చెప్పినటువంటి మన అనంతపురం ఎంపీ గారు మాధవ్ గారు ఎందరు ప్రత్యక్షంగా చెప్తున్నారు. ఆయన ఒక అతను దూకటం లోపలికి, ఇంకొక అతను పైన ఆ లాంజ్ లో ఏలాడటం, ఇదంతా కూడా చూస్తుంటే నిజంగా వాళ్ళు తీసుకొచ్చింది వాళ్ళ అదృష్టం ఏంటంటే ఓన్లీ టీర్ గ్యాస్, ప్రమాదం లేనటువంటి గ్యాస్ తో కూడుకున్నటువంటి పదార్థాలే లోపలికి వచ్చినాయి. కానీ అదే విషపూరితమైనటువంటి కానీ లేకపోతే ఒక మానవ బాంబులు కానీ కానీ అయినట్టయితే ఇవాళ ఎంత మందిని మనం పోగొట్టుకునేటువంటి పరిస్థితిని తలుచుకుంటేనే ఇవాళ ఒళ్ళు జలరించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ పార్లమెంట్ అంటే ఇవాళ అత్యున్నతమైనటువంటి యువ నాయకులు ఉంటారు, తర్వాత అనుభవం కలిగినటువంటి అనుభవజ్ఞులైనటువంటి పెద్ద పెద్ద నాయకులు వయసు మీరా కూడా ఉంటారు. ఇవాళ ఉన్నటువంటి మానవ పరిస్థితులను బట్టి ఇవాళ బీపీలు షుగర్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ అనుకోనటువంటి సంఘటన అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినప్పుడు మానవ యొక్క గుండెలు ఆగిపోయేటువంటి పరిస్థితుల్లో ఇవాళ జరిగినటువంటి సంఘటన. ఒకసారి 75 మంది తిరిగి అతను ఇవాళ మనం విజువల్ చూస్తుంటే ఆ యొక్క బెంచ్ నుంచి అతను దూక్కుంటా వెళ్తున్నాడంటే ఏ ఉద్దేశంతో అతను ఆ ప్రయత్నం చేశాడు అనేటువంటి విషయాన్ని చాలా లోతుగా పరిశీలించాల్సింది. ఎందుకంటే ఇవాళ నిరసన తెలియజేయాలి లేదంటే తమ హక్కుల్ని కాపాడుకోవాలి అంటే ఇవాళ మన శాసనాలు చేసేటువంటి పార్లమెంట్ సభ్యుల మీద కాదు ద్వేషం. మీరు చేయాల్సినటువంటి మీరు చెప్పాల్సినటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇవాళ అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి, వాటి అన్నిటి ద్వారా మీరు చెప్పాల్సినటువంటి పరిస్థితిని ఇవాళ ఒక విజిటర్స్ రూపంలో మీరు ఎన్నుకుని రాబోయేటువంటి తరంలో ఏ ఒక్క విజిటర్ కూడా లోపలికి పార్లమెంట్ చూద్దాం అన్నటువంటి తలంపు ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఎందుకంటే ఇవాళ ఇళ్ళు 4 కాదు మొత్తం 6 అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడే మీటింగ్ లో మన హోం కార్యదర్శి గారు చెబుతున్నారు 4ని అదుపులోకి తీసుకుంటున్నారు. తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి స్లోగన్స్ కూడా చూడండి, వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు నిజంగా ఎన్నారు ఒక సార్ చెప్పేద్దా అని చెప్పారు మనకి, వాళ్ళు తీసుకెళ్లేటువంటి విధానం నిజంగా ఒక పార్లమెంట్ మీద దాడి చేసినటువంటి వ్యక్తులను తీసుకెళ్తున్నట్లేదు, ఏదో చిన్న బయట ఒక ధర్నా కార్యక్రమంలో ఉన్నటువంటి దొండగులను తీసుకెళ్లినట్టుగా వాళ్ళు చాలా అతి సామాన్యంగా తీసుకెళ్తున్నారు. మనం చేయాల్సింది ఏంటంటే ఇలాంటి సంఘటనల్ని వాళ్ళ కనుక మనం కట్టడి చేసినట్టయితే అక్కడ ఏం జరిగింది అనేది
అది సెక్యూరిటీ పరంగానే ఉండాలి తప్ప నిజంగా వాళ్ళ రకంగా భవిష్యత్తులో యువతరానికి ఇచ్చేటువంటి సందేశం ఏంటి? వేణుగారు ఒక నిమిషం మనం మరొకరితో కూడా మాట్లాడదాం. వేణుగారు, గోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. వేరే ప్రాంతంలో వేరే ఇంకో గదిలో ఇక్కడ పార్లమెంట్ సభ్యులకు అనుసంధానం దగ్గరలో కాకుండా కల్పించాలని చెప్పి కోరుకుంటా. ఓకే అండి వేణుగారు, ఇంకా మరొకరితో మాట్లాడదాం.